ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనం చిన్నప్పటి నుంచి రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళని చూస్తూ ఉంటాం. అందరూ కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు లంచ్ బ్యాగ్ క్యారీ చేస్తూ ఉంటారు మధ్యాహ్నం భోజనానికి. సో మరీ మన ఇండియాలో అయితే లంచ్కి తెగ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో భోజన ప్రియులు ఎక్కువ మంది ఉంటారు కదా మనలో కూడా. సో మనందరం కూడా భోజనం ప్రియులే. బట్ కాకపోతే అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఈ లంచ్ బాక్స్కి ఇలా క్యారీ చేస్తూ ఉంటారు. అయితే సాఫ్ట్వేర్ వాళ్ళు లంచ్లో ఆకలి తీర్చుకోవడానికి ఏమేమి చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చలో. సో ఆల్రెడీ ముందే చెప్పేశాను కదా, ఎక్కువగా లంచ్ బాక్స్ క్యారీ చేస్తుంటారు అని. అయితే చాలామందికి ఇంట్లో లంచ్ అరేంజ్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు రకరకాల రీజన్స్ వల్ల. సో కొంతమందికి చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, టైంకి లేకపోవచ్చు, లేదా కిడ్స్ ఉంటే వాళ్ళని చూసుకోవడం. సో చిన్న మరీ చిన్న పిల్లలు ఉన్నట్లయితే నైట్ అంతా నిద్రపోనివ్వరు. సో మార్నింగ్ ఇంకా లేవలేక ప్రిపేర్ చేయలేరు. ఇంకా సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఎలాగో ఆఫీస్ క్యాంటీన్లో సౌత్ మీల్స్, ఆఫీస్ మీల్ సారీ సౌత్ మీల్స్, నార్త్ మీల్స్, ఇక బిర్యానీలు, నాన్ వెజ్లు, రకరకాల ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్లు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. అంటే కాస్త కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది మరి అక్కడ. సో ఇక కొంతమంది అయితే వైట్ రైస్ ప్రిపేర్ చేసుకొని ఓన్లీ కర్రీస్ కొనుక్కొని తినేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇక ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఈ బిర్యానీలు ఇలాంటివన్నీ కూడా ఇలా ఫుల్ మీల్స్ లేదా మనం నాన్ వెజ్ ఇలాంటివి తినాలంటే కాస్ట్ రోజు ఎక్కువైపోతుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అందుకని చాలామంది కూడా సాంబార్ రైస్ అని, కర్డ్ రైస్ అని, లెమన్ రైస్ అని ఇట్లాంటివి సింపుల్గా ఆర్డర్ చేసేసి కొంచెంగా తినేసి ఆకలి తీర్చుకుంటూ ఉంటారు. సారీ, ఆకలిని తీర్చుకోరు, ఆకలిని ఆపుకుంటారు. కొంచెం కొంచెం అంటే ఏం ఆకలి తీరుతుంది చెప్పండి. ఎక్కువగా ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర బయట బండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ ఆ బండి దగ్గరికి వెళ్ళి తినడానికి బోలెడ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. సో రీజనబుల్ ప్రైస్ అన్నమాట, ప్రైస్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సో లెమన్ రైస్, టొమాటో రైస్, చపాతి, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, వెజ్ బిర్యానీ ఇలా బోలెడు రకరకాల రైస్లు టేస్టీగా కూడా ఉంటాయి. సో వర్క్ తక్కువ, అలానే మన టైం ఉన్న వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి చక్కగా వాకింగ్ చేసుకుంటూ ఆ బండ దగ్గర సరదాగా ఫ్రెండ్స్ అందరితో కలిసి తినేస్తూ ఉంటారన్నమాట. కొన్ని ఆఫీసెస్లో దోశ ఎక్సెట్రా ఇలాంటి టిఫిన్స్ కూడా లంచ్ టైంలో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇంకొందరు ఫ్రూట్ పంచ్ అని, జ్యూస్లని, పాస్తా అని, ఇలా నూడిల్స్ అని చెప్పేసి, ఇంకా మనకి ఆమ్లెట్స్, ఎగ్ పొరటిని ఏదో అంటారు కదా, సో అవి ఇలా ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు ఇవన్నీ కాదు అని చెప్పేసి బయట రెస్టారెంట్లో నుంచి ఆర్డర్ చేసేసుకొని చక్కగా అన్ని రకాలతోనూ అందరూ కూడా షేర్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య క్యూట్ ఫిట్ అనే ఐడియాస్ వల్ల ఎక్కువ మంది రీజనబుల్ ప్రైస్, ఎక్కువ ప్రైస్, రీజనబుల్ క్యాలరీస్ ప్లేట్స్ అనేవి కొనుక్కొని తింటూ ఉన్నారన్నమాట. ఇంకా ఏదైనా అకేషన్ వచ్చినా, టీమ్ లంచ్ అయినా సరే, ఫ్రైడేస్ వచ్చినా కూడా అందరూ చక్కగా రెస్టారెంట్స్కి వెళ్ళి చక్కగా అన్ని రకాలు కూడా ఆర్డర్ చేసుకొని ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తారు. అదండి సాఫ్ట్వేర్ లంచ్ టైం గురించి. సో ఈ ప్రోగ్రామ్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్ అనేది అందుతుంది. Thank you for watching. Have a nice day. Bye-bye.